हाय एवरीवन, वेलकम टू आईक्यू अकाडमी। सेशन लो मैथ्स इंपॉर्टेंट क्वेश्चंस अने चूडबोतुन्नाम। फंक्षन्स को संबंधी आईपी की एक्कुवगा राबोये क्वेश्चंस एटुवंटि मोडल्लो एक्कुवगा क्वेश्चंस वस्तायनेदि ई सेशन लो मनं चूडबोतुन्नाम। अंदुलो फस्ट गा f इज ईक्वल टू 4, 5, 5, 6, 6, -4 इच्चाडु। अलागे g इज ईक्वल टू 4, -4, 6, 5, 8, 5 इच्चाडु। अंटे f आफ् 4 सब्स्टिट्यूट चेस्ते आंसर 5 वस्तुंदनि, ఎఫ్ ఆఫ్ 5 వేసుకుంటే ఆన్సర్ 6 వస్తుందని, ఎఫ్ ఆఫ్ 6 తీసుకుంటే ఆన్సర్ -4 వస్తుంది. అంటే ఇది డొమైన్, ఇది రేంజ్. డొమైన్స్ రేంజ్ ఇచ్చాడు ఎఫ్కు జీకి సంబంధించినట్టు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు చూడండి, ఎఫ్ను జీను యాడ్ చేయాలంట. ఎఫ్ను జీను యాడ్ చేయాలంటే ఫస్ట్ ఎఫ్జీలో కామన్ డొమైన్ ఏముందో చూసుకోవాలి. డొమైన్ కామన్గా ఉంటేనే యాడ్ చేయాలి. ఎఫ్లో డొమైన్ ఏముంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు. సో యాడ్ చేస్తే ఏమవుతుందంటే 4 అనే డొమైన్కు ఎఫ్ జీని యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 5ను -4ను యాడ్ చేయాలి. అలాగే కామన్గా నెక్స్ట్ 4 తర్వాత నెక్స్ట్ కామన్ ఉండేది, 5 ఉందా డొమైన్స్లో ఇక్కడ లేదు కాబట్టి వదిలేసేయాలి దీన్ని. 6 ఉందా డొమైన్, 6 ఉందా, ఇక్కడ ఉంది 6 కాబట్టి 6 తీసుకుంటాం. 6 అనే క్వశ్చన్ తీసుకునేప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే 6 తీసుకునేప్పుడు ఇక్కడ -4 వస్తుంది, మధ్యలో ఏం పెట్టుకోమన్నాడు ప్లస్. 6 తీసుకునేప్పుడు ఇక్కడ ఆన్సరు 5 వస్తుంది. చాలా సింపుల్ చూడండి, రెండింటిలో కామన్ ఉండేది తీసుకోవాలి ఫస్ట్. 4 ఉంది 6 ఉంది, ఇక్కడ 4 ఉంది 6 ఉంది. 4కు ఉండే ఆన్సర్ ఎంత అంటే 5. ఆ ఆన్సర్తో జీని యాడ్ చేయాలి. జీలో 4కు ఉండే ఆన్సర్ ఎంత, -4. సో 5కు -4 యాడ్ చేయాలి. అలాగే 6 పక్కన ఉండేది -4, అక్కడ ఉండేది 5. యాడ్ చేస్తే ఏమొస్తుందనేది చూద్దాం. 4, 5లో 4 తీసేస్తే 1, 6, 5లో 4 పోతే 1. 5 - 4 ఇది కూడా 5 - 4, ఎందుకంటే ఇక్కడ 4 దగ్గర 5, ఇక్కడ -4 ఉంది. 5లో 4 పోతే 1, ఇక్కడ 6 దగ్గర -4 + 5 ఉంది. 5లో 4 పోతే 1. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక సెకండ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ సేమ్ ఎటువంటిదే, ప్లస్ బదులు ఏం పెట్టుకోవాలి, మైనస్, ఎఫ్ -g. క్వశ్చన్ సేమ్, 4 అనేది డొమైను, అలాగే 6 అనేది డొమైన్, రెండింటిలో కామన్ ఉండేది. 4 అనే డొమైన్కి ఆన్సర్ ఏముంది చూడండి, 4 అనే డొమైన్కి ఆన్సరు 5. ఇక్కడ 4 అనే డొమైన్కి ఆన్సరు -4. 5లోంచి -4 తీసేయాలి. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అలాగే 6 పక్కన ఏముంది, -4 ఉంది. ఇందులోంచి ఏం తీసేయాలి, 6 పక్కన 5 ఇది తీసేయాలి. సో తీసేస్తే 4, 5, 4, 9, 6, -5, -4, -9. సెకండ్ క్వశ్చన్. ఇక దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ను 2తో మల్టిప్లై చేయాలి, జీను 4తో మల్టిప్లై చేయాలి, ఆ రెండింటిని మళ్ళీ యాడ్ చేయాలి. సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. 2f + 4g. ఎఫ్ జీలో కామన్ ఉండేది, వేరేది ఏం తీసుకోకూడదు మనం. కామన్ ఉండేది ఎఫ్లో జీలో కామన్ ఉండేది 4, 6, ఇక్కడ 4, 6. సో 4కు, దాని తర్వాత 6కు ఆన్సర్ ఏమొస్తుందనేది చూడాలి. కానీ ఆన్సర్ ఎలా చేయాలంట, 2f, ఎఫ్ ఆన్సర్ను 2తో మల్టిప్లై చేయాలి. ఎఫ్కు ఉండే ఆన్సర్ 4 పక్కన, ఈ రెండే మనం తీసుకుంటుండే, జాగ్రత్తగా చూసుకోండి. 4, 6 ఉండేది కామన్ రెండు. సో దీన్ని ఏం చేయాలంట, 5ను 2 టైమ్స్ చేయాలి. అంటే 2 × 5 + 4 × g. జీ దగ్గర ఉండే ఆన్సర్ -4, 4 × -4. ఇది ఫస్ట్ది. తర్వాత 6 పక్కన ఏముంది చూడండి, రేంజ్ -4, ఇక్కడ 5, -4, 5 ఉంది. ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. దీన్ని 2తో, 2 × -4 + 4 × 5, 4 × 5. సో ఇలా చేసినప్పుడు ఏమొస్తుందనేది చూద్దాం. 4, 2 5s are 10, 4 4s are 16, 6, 2 4s are -8, + 4 5s are 20. 4, 16లో 10 పోతే -6, 20లో 8 పోతే 12, 6, 12. ఇది 2f + 4g. అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలి, ఎఫ్ను జీను మల్టిప్లై చేయాలి. ఎఫ్ను జీను మల్టిప్లై చేయాలి. కామన్ ఉండేదే, రెండింటిలో ఉండేది ఎఫ్ జీ, కాబట్టి ఈ రెండే తీసుకోవాలి. 4, 6, 4తో వచ్చే ఆన్సరు
సిక్స్ క్వశ్చన్ వేసుకున్నప్పుడు వచ్చే ఆన్సర్. కానీ ఏం చేయాలి, ఎఫ్లో ఉండేదాన్ని జీరో దాన్ని మల్టిప్లై చేయాలి. ఎఫ్లో ఉండే ఆన్సర్ ఫైవ్, జీలో ఉండే ఆన్సర్ మైనస్ ఫోర్, మల్టిప్లై చేయాలి. ఫైవ్ మైనస్ ఫోర్ మల్టిప్లికేషన్, తర్వాత సిక్స్ పక్కన ఉండేటివి మైనస్ ఫోర్ ఫైవ్, మైనస్ ఫోర్ ఫైవ్ మల్టిప్లై చేస్తే ఫోర్ కామా ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ, మైనస్ ట్వంటీ సిక్స్ కామా మైనస్ ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ఎఫ్జీ వచ్చేసింది. నెక్స్ట్ ఎఫ్జీ తర్వాత ఏముంది, రూట్ ఎఫ్. ఫిఫ్త్ క్వశ్చన్లో రూట్ ఎఫ్ అడిగాడు, అంటే ఎఫ్ను మాత్రమే కాబట్టి కామన్ తీసుకోకూడదు, అన్నీ తీసేసుకోవచ్చు, కానీ స్క్వేర్ రూట్ వచ్చే వాల్యూ మాత్రమే తీసుకోవాలి. స్క్వేర్ రూట్ ఉండాలి, నెగిటివ్ ఉంటే రూట్ రాదు దానికి. నెగిటివ్ రూట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి ఎఫ్కు రూట్ వచ్చేటివి మాత్రమే. మైనస్ ఫోర్ ఉంది, దీన్ని తీసుకోకూడదు ఎందుకంటే రూట్ రాదు, మిగతా వాటికి తీసుకోవచ్చు. ఫోర్ కామా ఫైవ్కు రూట్, తర్వాత ఫైవ్ కామా సిక్స్కు రూట్. ఆన్సర్లకు మాత్రమే మనము ఇక్కడ ఇచ్చిన వాల్యూ చేస్తాం ఎందుకంటే రేంజ్ కాబట్టి. రూట్ ఎఫ్ అంటే ఎఫ్కి వచ్చే ఆన్సర్లో రూట్ పెట్టాలి. ఎఫ్కి వచ్చే ఆన్సర్ ఎంత ఉంది ఇక్కడ, ఫైవ్ దానికి రూట్, ఇక్కడ సిక్స్ దానికి రూట్ పెట్టేశాం, ఇది రూట్ ఎఫ్. నెక్స్ట్ ఏం చేయాలి, ఎఫ్ స్క్వేర్, ఇది కూడా అలాంటిదే సేమ్. ఎఫ్ను స్క్వేర్ చేయాలి, అన్నిటినీ స్క్వేర్ చేయొచ్చు ఎందుకంటే మైనస్లోనే స్క్వేర్ చేయొచ్చు ప్లస్లోనే స్క్వేర్ చేయొచ్చు కాబట్టి అన్నీ తీసుకుంటాం ఇక్కడ ఉండేటివి. ఫోర్ కామా ఫైవ్ స్క్వేర్, ఫోర్ కామా ఫైవ్ స్క్వేర్. నెక్స్ట్ ఫైవ్ కామా సిక్స్ స్క్వేర్, ఫైవ్ కామా సిక్స్ స్క్వేర్. నెక్స్ట్ సిక్స్ కామా మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్, సిక్స్ కామా మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్. సో దీనికి వచ్చే ఆన్సర్ చూస్తే ఎఫ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఫోర్ కామా ఫైవ్ ఫైవ్ జార్. సో ఎఫ్ స్క్వేర్కి వచ్చే ఆన్సరు ఫోర్ కామా ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్, ట్వంటీ ఫైవ్ వచ్చింది. ఫైవ్ కామా సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్. చివరిది సిక్స్ కామా ఫోర్ ఫోర్ జార్, మైనస్ ఉన్నా ప్లస్ అవుతుంది, ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్. ఎఫ్ స్క్వేర్ ఆన్సర్ కూడా వచ్చేసింది. ఇక చివరిగా లాస్ట్ టైం అడిగినాడు మాడ్యులస్ ఆఫ్ ఎఫ్. మాడ్యులస్ అంటే మైనస్ ఉన్నా ప్లస్ వచ్చేది, నెగిటివ్ వాల్యూ కూడా పాజిటివ్ అయిపోతుంది. సో నెగిటివ్ ఉండేటి పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఉండేటి పాజిటివ్ అలాగే వస్తే అన్నిటికీ మాడ్యులస్ వేయాలి. ఫోర్ కామా మాడ్యులస్ ఫైవ్, తర్వాత ఫైవ్ కామా మాడ్యులస్ సిక్స్, ఇక చివరిగా లాస్ట్ది సిక్స్ కామా మాడ్యులస్ మైనస్ ఫోర్. మాడ్యులస్ ఉన్నప్పుడు ఏమవుతాయంటే ప్లస్లు ప్లస్లు అలాగే ఉంటాయి, ఫోర్ కామా ఫైవ్ ఫైవ్ కామా సిక్స్. మైనస్ ఉండేది కూడా ఏమైపోతుందంటే ప్లస్ అయిపోతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, ఇయర్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్, ఇయర్ క్వశ్చన్ పేపర్లో మేము వచ్చింది కూడా. కాబట్టి ఈ మోడల్ బాగా చూసుకోవాలి మనం ఎలా చేయాలనేది. ఏమేం చేస్తాం, ఎఫ్ ప్లస్ జి, ఎఫ్ జి కాంబినేషన్ కాబట్టి రెండింటిలో కామన్ ఉండేటి మాత్రమే తీసుకోవాలి. ఓన్లీ ఎఫ్కి సంబంధించింది అయితే వాడు అడిగింది రూట్ ఎఫ్, రూట్ వస్తుందో లేదో చెక్ చేయాలి. మైనస్ ఫోర్కు రూట్ లేదు కాబట్టి అది రాసుకోము, మిగిలినట్టు రాస్తాము. ఎఫ్ స్క్వేర్ అంటే అన్నింటినీ స్క్వేర్ చేయొచ్చు కాబట్టి డొమైన్ ఎప్పుడు ఏం చేయము ఇది క్వశ్చన్, ఓన్లీ ఆన్సర్ని మాత్రమే మనం స్క్వేర్ చేస్తాం. అలాగే మోడ్ ఎఫ్ అనేప్పుడు ఆన్సర్లకు మాత్రమే మోడల్స్ రాసుకుంటాం. సో ఈ మోడల్ క్వశ్చన్ ఎగ్జామ్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం దీనికి సంబంధించి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే టూ ఎక్స్ మైనస్ వన్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చి ఫైండ్ త్రీ ఎఫ్ మైనస్ టూ జీ ఆఫ్ ఎక్స్, అలాగే ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ప్లస్ జీ ప్లస్ టూ ఆఫ్ ఎక్స్ అండ్ రూట్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చాడు, త్రీ ఎఫ్ మైనస్ టూ జీ ఆఫ్ ఎక్స్. దీన్ని సపరేట్ చేద్దాం, స్ప్లిట్ చేద్దాం, త్రీ పక్కన పెట్టేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ టూ పక్కన పెట్టేస్తే జీ ఆఫ్ ఎక్స్. సో త్రీ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్వశ్చన్లో ఇచ్చినాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది టూ ఎక్స్ మైనస్ వన్, మైనస్ టూ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది ఎక్స్ స్క్వేర్. ఇంకా మల్టిప్లై చేయడమే, త్రీ టూ జార్ సిక్స్ ఎక్స్, త్రీ వన్ జార్ త్రీ, టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ది అయిపోయింది, ఇంకేం చేసేది లేదు, సింప్లిఫికేషన్. ఎక్స్ స్క్వేరు ఎక్స్ కాన్స్టెంట్లు అన్నీ ఉన్నాయి. తర్వాత సెకండ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి ఏముందో, ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది టూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. సో టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ క్యూబ్, వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్
వన్ ఎక్స్ స్క్వేర్. 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇస్ 2x క్యూబ్. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. ఫస్ట్ సెకండ్ అయిపోయింది. ఇక థర్డ్ది ఎఫ్ ప్లస్ జి ప్లస్ 2 ఆఫ్ ఎక్స్. ఎఫ్ ప్లస్ జి ప్లస్ 2 ఆఫ్ ఎక్స్ దీన్ని స్ప్లిట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జి ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్ అనేకలేదు కాన్స్టాంట్ కాబట్టి 2 అలాగే పెట్టేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జి ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది క్వశ్చన్లో? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? 2x మైనస్ 1 ప్లస్. జి ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ఇక చివరిలో 2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x, 2లోంచి 1 తీసేస్తే 1. దాన్ని ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు, లేదా అలాగైనా పెట్టేసేయచ్చు. థర్డ్ క్వశ్చన్, చివరిగా ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చాడు. రూట్ ఎఫ్ బై జి ఆఫ్ ఎక్స్, దీన్ని కూడా సపరేట్ చేసేస్తే రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది? 2x మైనస్ 1 డివైడెడ్ బై జి ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. డైరెక్ట్గా వాడు ఇచ్చిన వాటిని తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అంతే, సపరేట్ చేసి స్ప్లిట్ చేసి. చాలా సింపుల్గా మీకు ఈ 7 మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. ఫంక్షన్ సంబంధించి ఇంకో క్వశ్చన్ చూద్దాం. 7 మార్క్స్కి వచ్చే మోడల్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అవుతుందంట. ఎక్స్ 2 కంటే పెద్దదైనప్పుడు ఆన్సర్ 2 అవుతుంది. ఎక్స్ వాల్యూ మైనస్ 1 ప్లస్ 1 వరకు తీసుకున్నప్పుడు, అంటే మైనస్ 1 0 1 తీసుకున్నప్పుడు ఎక్స్ మైనస్ 1 అవుతుందంట. దేని మధ్యలో ఉన్నప్పుడు? ఎక్స్ వాల్యూ మైనస్ 1కు మైనస్ 3కి మధ్యలో ఉన్నప్పుడు ఎక్స్ మైనస్ 1 అనే ఫంక్షన్ తీసుకోవాలంట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ 3, 3 అనేది ఎక్కడుంది దీంట్లో చూడాలి. 2 కంటే పెద్దది కదా 3 అనేది. ఎక్స్ గ్రేటర్ దాన్ 2, 2 కంటే పెద్ద వాల్యూ 3, వాటి ఫంక్షన్ ఏం తీసుకోవాలా? ఎక్స్ ప్లస్ 2 తీసుకోవాలి. ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్లో 3, 3 ప్లస్ 2, సో ఆన్సర్ ఈజ్ 5. చాలా సింపుల్ చూడండి. ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అనేది ఇక నంబర్, వాడు ఇచ్చిన నంబరు 2 కంటే పెద్దది. 2 కంటే పెద్దది అయినప్పుడు ఎక్స్ ప్లస్ 2 తీసుకోమన్నాడు. ఎక్స్ ప్లస్లో 3 వేసుకొని ప్లస్ 2 యాడ్ చేశాను. టోటల్ ఎంత అయింది? 5. సెకండ్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ 0. సో 0 ఎక్కడుందో చూసుకోవాలి దీనిలలో. 2 కంటే పెద్దదా 0? కాదు. మైనస్ 1కు 1కు మధ్యలో ఉందా 0? అవును. మైనస్ 1కు ప్లస్ 1కు మధ్యలో 0 ఉంటుంది. సో అప్పుడు ఏం పెట్టుకోవాలి ఆన్సర్? 2. డైరెక్ట్గా ఆన్సర్ 2, ఇంకేం రాయాల్సిన అవసరం లేదు. సెకండ్ కండిషన్, ఎందుకంటే మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మధ్యలో ఎఫ్ ఆఫ్ 0 ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్స్ గ్రేటర్ దాన్ 2 కండిషన్, కాబట్టి ఎక్స్ ప్లస్ 2 తీసుకోవాలి. ఇక థర్డ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1.5 నెగిటివ్ వాల్యూస్. నెగిటివ్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి దీంట్లో? సో మైనస్ 3 వరకు, మైనస్ 1కు మైనస్ 3కి మధ్యలో మైనస్ 1.5 వస్తుంది. కాబట్టి థర్డ్ది, థర్డ్ ఫంక్షన్ ఏముంది ఇక్కడ? ఎక్స్ మైనస్ 1. ఎక్స్ అంటే ఇక్కడ ఉండేది మైనస్ 1.5 మైనస్ 1. టోటల్ ఎంత అవుతుందంటే మైనస్ 2.5. ఈ కండిషన్ మైనస్ 3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ మైనస్ 1, మైనస్ 1కు మైనస్ 3కి మధ్యలో మైనస్ 1.5 ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా దాని ఆన్సర్ ఇక్కడ రాసేస్తాం. ఫోర్త్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 2. ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2, 2 అంటే ఎక్కడ వస్తుంది చూడండి ఇక్కడ? మైనస్ 1 1 మధ్యలో 2 ఉండదు, మైనస్ 1 మైనస్ 3 మధ్యలో 2 ఉండదు. గ్రేటర్ దాన్ 2 అంటే 2 కాదు. సో ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ 2 అనేది లేదు ఇక్కడ. ఎక్కడ? 1 కంటే చిన్నది, మైనస్ 1 కంటే పెద్దది, మైనస్ 3 కంటే పెద్దది, మైనస్ 1 కంటే మైనస్ 1కు మైనస్ 3, అంటే మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 ఉంది, మైనస్ 2 వస్తుంది. ప్లస్ 2 ఎక్కడన్నా వస్తుందా? రాదు. ఇదైతే గ్రేటర్ దాన్ 2 ఉంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండింటే కరెక్ట్ వచ్చేది. కాబట్టి దీన్ని ఏం రాస్తామంటే అన్డిఫైన్డ్, దీనికి ఆన్సర్ లేదు. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ 2 ఇక్కడ రాదు మనకు. ఎఫ్ ఆఫ్ 2 రావాలంటే ఇజ్ ఈక్వల్ టు 2 అన్న ఉండాలా, 2 ఎక్కడ వచ్చాటో వీటి మధ్యలో ఉండి ఉండాలా, లేదు కాబట్టి అన్డిఫైన్డ్ రాస్తాం. ఇక ఫిఫ్త్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ మైనస్ 5, మైనస్ 5 ఎక్కడ ఉంది చూడండి? మైనస్ 5, మైనస్ 1 మైనస్ 3 మధ్యలో మైనస్ 2 ఉంటుంది, మైనస్ 5 ఉండదు. 1కు మైనస్ 1 మధ్యలో ఉండదు, 2 కంటే పెద్దది ఉండదు. కాబట్టి ఏది కాదు. దీనికి కూడా ఆన్సర్ ఏమవుతుంది?
అన్డిఫైన్డ్. సో ఈ విధంగా ఈజీగా ఆన్సర్లని ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ బట్టి మనం ఆన్సర్ చేసేయచ్చు. ఇక నెక్స్ట్ మోడల్ చూద్దాం, లాస్ట్ మోడల్ ఇది ఫంక్షన్స్ సంబంధించి 7 మార్క్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో లాస్ట్ మోడల్. ఈసారి థీరమ్స్ లేవు ఈ ఎగ్జామ్లో, ఓన్లీ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి. ప్రాబ్లమ్స్లోనే మనకు 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి ఎలా చేయాలని ఈ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములా, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ క్వశ్చన్లో ఇచ్చాడు 3x-2, అది తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మోడల్లో ఉంది ఇది, దీనికి ఫార్ములా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముందని ఇచ్చాడు, 2x² + 3 అని. 2x² + 3, ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఉండే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 3x-2 అనేది. సో 2 × a - b² ఫార్ములా, a² (3, 3) = 9x² + b² (2, 2) = 4 - 2ab (2, 3) = 6 (6) = 12 (12x) + 3 (2, 9) = 18x² (2, 4) = 8 (12, 2) = 24x + 3. చూడండి ఎక్స్ స్క్వేర్లో 18x² - 24x (8 + 3) = 11. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసాం, ఇది తీసుకువెళ్ళి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసాం, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. సెకండ్ క్వశ్చన్ సేమ్ ఇలాంటిదే, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, సో ఫార్ములా జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఉండేది 2x² + 3. ఇది తీసుకువెళ్ళి జీ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇందులో 3 × x - 2, ఎక్స్ ప్లస్లో ఇక్కడ ఉండేది రాసుకోవాలి 2x² + 3. 3 × 2 = 6x² 3 × 3 = 9 - 2, 9లోంచి 2 తీసేస్తే 7. సెకండ్ ఆన్సర్. ఇక థర్డ్ది, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్లో ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎఫ్లో ఎక్స్ ఉండే చోట 0, 2 × 0² + 3. 2 × 0² + 3, 2 × 0 = 0. 0 + 3 అంటే ఎఫ్ ఆఫ్ 3 ఉంటుంది. ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ 3 ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 × 3² + 3. 2 × 3² 3 × 3 = 9. అప్పుడు 2 9 = ఎంత అవుతుందంటే 18 + 3 = 21. 2 × x² + 3 కాబట్టి ఎక్స్ స్క్వేర్ అంటే 3² 3² 9 అవుతుంది. 9 × 2 = 18 18 + 3 = 21. ఇక చివరి క్వశ్చన్, జీ సర్కిల్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ 3. జీ సర్కిల్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 3 దీన్ని పూర్తిగా స్ప్లిట్ చేసుకుంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 అవుతుంది. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో. ఆల్రెడీ చేసాం ఒకసారి ఎఫ్ ఆఫ్ 3 2 × 3² + 3 చేస్తుంటే ఎంత వచ్చింది మనకు 21 వచ్చింది. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ దీని వాల్యూ 21 వచ్చింది, ఆల్రెడీ చేసాం. ఇప్పుడు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 21 కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో 21 సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. 2 × 21² + 3 2 × 21² 21 × 21 = 441 + 3. సో 441 × 2 = 882 + 3 882 + 3 యాడ్ చేస్తే 885. ఇది జీ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకా ఫైనల్గా జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది, 3x - 2, అది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫైనల్గా ఏమొస్తుందంటే 3x అంటే ఎంత వచ్చింది, 885 - 2. జీ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3x - 2, 3 × 885 - 2
మల్టిప్లై చేసుకుంటే 3 5s are 15, 3 8s are 24, ప్లస్ 1 25, 2 ఉంటుంది, 3 8s are 24, ప్లస్ 2 26, అందులోంచి 2 తీసేయాలి, 2653. సో ఇది ఎక్కువగా 7 మార్క్స్కి వచ్చే క్వశ్చన్. మామూలుగా అయితే థీరమ్స్ ఇచ్చేవాడు, ఇప్పుడు థీరమ్స్ లేవు కాబట్టి ఇదే 7 మార్క్స్కి ఇస్తున్నాడు. సో బాగా జాగ్రత్తగా చేసుకోండి, ఈజీగా మనం ఫంక్షన్స్లో 7 మార్క్స్ క్వశ్చన్కు 7 అవుట్ ఆఫ్ 7 అనే స్కోర్ చేయొచ్చు.